వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హారిక. నా పేరు జగదీష్. సో ఇవాల్టి వీడియోలో వచ్చేసి మా గార్డెన్లో కొన్ని హార్వెస్ట్లు అయితే ఉన్నాయండి. అవి ఆకుకూరలు, వెజిటబుల్స్ ఉన్నాయి. సో ఏమేమి వచ్చినాయి, ఎన్నెన్ని వచ్చినాయి అనేది చూద్దాము. అండ్ అలాగే మొక్కలు కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. ఒక స్మాల్ థింగ్ ఏంటంటే అండి, మొత్తం గార్డెన్ అంతా చూపిస్తుంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. బట్ కమెంట్స్లో మీరు అందరూ మంచిగా సజెస్ట్ చేస్తున్నారు, చాలా బాగుంది వీడియోస్, లెంత్ ఎక్కువైనా కూడా ఓపిక్గా చూస్తున్నారు. దానికి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ ఇప్పుడు ఏంటంటే హార్వెస్ట్లు ఏమేమి చేసుకుంటున్నామో వాటి వరకు చూపిస్తూ, వేరే ఏమైనా మీకు చూపించాల్సిన డీటెయిల్డ్గా ఏమైనా ఉంటే కనుక చెప్తాము. ఓన్లీ గ్రీన్స్ చేద్దాం ఇవాళ, అండ్ మనకి ఇంకా కూరగాయలు ఏమి రాలేదు, ఓన్లీ ఆకుకూరల వరకు చేద్దాం ఇవాళ. బీన్స్ అన్న బెండకాయలు ఉన్నట్టున్నాయి. బెండకాయలు కూడా ఒకటి రెండు ఉన్నాయిలే, కానీ ఏవైతే ఏ వస్తే అవి చేసేద్దాం ఇవాళ మొత్తం. ఓకే, ఎక్కువ లెంత్ లేకుండా కొంచెం తొందర తొందరగా చేసేద్దాం. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి వీడియోని కూడా. మీరు షేర్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందండి, అండ్ లైక్ చేస్తే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది వీడియో అనేది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. అది ఇది వచ్చేసి హౌస్కి లెఫ్ట్ సైడ్. సో ఇక్కడైతే మొక్కలు చూసారు కదా, ఇవన్నీ పచ్చిమిరపకాయ మొక్కలు అండి. అన్ని వెరైటీస్ ఉన్నాయి దీంట్లో, బజ్జీ మిరపకాయలు, హాట్ పెప్పర్సు, చాలా రకాలు ఉన్నాయి వీటిల్లో. సో వీటి మధ్యలో మనకి కొత్తిమీర అయితే వచ్చింది. సో కొత్తిమీర అంతా కట్ చేసేసుకుందాం ఫస్ట్. అంతా కట్ చేసేద్దాం. ఈ పైన చూసారా, కొంచెం సీడ్ ఫామ్ అయ్యేలాగా వస్తుంది అన్నమాట. ఇదిగో ఇక్కడ చూసారా, ఇలా సీడ్ ఫామ్ అయిందంటే మాత్రం ఆ కొత్తిమీర అంతా మంచిగా అంతగా ఏం రాదు. సో ఇదిగో ఇక్కడ సీడ్ చూస్తాం. మధ్య మధ్యలో మనం ఇది కూడా వేసాం, క్యారెట్ కూడా వేసాం. ఓయా, ఇది క్యారెట్ ఏనా ఏంటి? కాదులే, కాదు, కొత్తిమీర లాస్ట్. స్మెల్ వస్తుంది, స్మెల్ వస్తుంది మంచిగా. ఇది ఇది క్యారెట్, ఇది ఉంది కదా, ఇది క్యారెట్. సో కొత్తిమీర అయితే ఎంత ఫ్రెష్గా ఉందో అసలు. ఇక్కడ ఇదంతా కట్ చేసేస్తున్నా. ఈ కొత్తిమీర కూడా కింద వరకు కట్ చేసేసుకొని వదిలేస్తే మళ్ళీ అక్కడ నుంచి చిగుళ్ళు వస్తాయండి. మనం మొత్తం మొక్కంతా పీకాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇలా కట్ చేసేసుకుంటే అక్కడ నుంచి చిగుళ్ళు వస్తాయి. సో చూడండి ఎంత కొత్తిమీర వచ్చిందో అసలు. మనం ఇదే కొత్తిమీర బయట కొనుక్కోవాలంటే మనకి ఎంత కాస్ట్ అనండి. మాకు ఇక్కడ అమెరికాలో వచ్చేసి ఒక్క కట్ట వచ్చేసి 80 సెంట్స్ అట్లా ఉంటుంది. ఒక్క కట్ట వచ్చేసి ఇంత కూడా చాలా ఎక్కువే. ఎంత ఇస్తారు? అది వచ్చేసి 80 సెంట్స్. సో ఎంత అయినా మన గార్డెన్లో పెంచుకున్నది ఎంత ఫ్రెష్గా ఉంటుంది. అయిపోయింది. సో ఇప్పుడైతే కొత్తిమీర అయితే ఎంత కట్ చేసేసుకున్నాము. అండ్ ఇదైతే ఒక సైడేనండి కొత్తిమీర కట్ చేసింది. అండ్ మనకి పాట్స్లో కూడా కొత్తిమీర ఉండింది. సో ఇక్కడ చూస్తే మొత్తం, ఇందాక మొత్తం కొత్తిమీర ఉంది కదా, కట్ చేసేసాము. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి తోటకూర ఉంది ఇక్కడ, ఇంకా లైన్లోనే, అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. ఈ తోటకూర మొక్కలు ఏంటంటే మనం మొక్కలు మొత్తం పీక అవసరం లేదు, ఇలా సైడ్ వచ్చిన బ్రాంచెస్ని తుంచేసుకున్నాం అనుకోండి, మళ్ళీ అవి అక్కడ నుంచి మనకి బ్రాంచెస్ వచ్చేస్తాయి. మేము లాస్ట్ టైం ఇది కట్ చేసాను చూసారు, మళ్ళీ వచ్చేసింది అక్కడ నుంచి. తోటకూర అయితే చాలా బాగా వస్తుందండి. అండ్ ఇవేంటంటే సీడ్స్ వేయకుండా లాస్ట్ ఇయర్ విత్తనాలు పడి వచ్చిన చెట్లు అన్నమాట ఈ తోటకూర. అండ్ ఇవన్నీ వచ్చేసి ప్యాచ్, ఈ ప్యాచ్ ఈ సంవత్సరం కొత్తగా వేసాం. ఇది తోటకూర విత్తనాలు చల్లితే వచ్చినాయి అండి, ఒక చోటే చల్లాము. సో ఎంత గుబురుగా వచ్చినాయో చూడండి అసలు ఫ్రెష్గా. ఇది కూడా కట్ చేసేద్దా? చేసే, పెద్ద పెద్ద మొక్కలన్నీ కట్ చేసేసే. ఎంత బాగా వచ్చినాయో చూడండి ఫ్రెష్ ఆకులు అసలు. అండ్ తోటకూర ఎంత హెల్దీగా ఉంటుందో అసలు కనపడకుండా ఒక ప్యాచ్లో ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ ఏంటంటే ఈ తోటకూరలు ఉన్నాయి కదా, మీకు బాగా గుబురుగా వచ్చినాయి అనుకున్నారు అనుకోండి, వాటిని పీకేసేసి వేరే చోట పెట్టుకుంటే వచ్చేస్తాయి మళ్ళీ, అవి అక్కడ నుంచి బతుకుతాయి దూరం దూరంగా పెట్టుకుంటే.
ఇవి యాక్చువల్లీ ఇంత ఆకుకూర ఒకటేసారి కట్ చేసుకొని ఎందుకు ఏం చేసుకుంటారు అనుకోవచ్చు. సో నేనేంటంటే కూరకి వండుతానండి, పప్పు ఇట్లాంటి వాటికి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది కదా మనకి, అదైతే నేను ఫ్రీజ్ చేసేసుకుంటాను వెంటనే. అండ్ కమింగ్ వీడియోస్లో వెజిటబుల్స్ అవి ఎలా ఫ్రీజ్ చేసుకుంటాము అనేది కూడా షేర్ చేస్తాము. సో లాస్ట్ ఇయర్ అయితే మేము ఫ్రీజ్ చేసిన వెజిటబుల్సే వాడామండి మోస్ట్లీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది బచ్చల కూర, బచ్చలు తీగండి. అండ్ వీటి ఆకులు అయితే ఎంత బాగుంటాయో, చాలా డెలికేట్గా సాఫ్ట్గా అండ్ పెద్ద పెద్దగా వస్తాయి. అండ్ ఈ బచ్చలు తీగ ఏంటంటే అల్లుకుంటూ ఉంటుంది. అండ్ నాకు గుర్తుండి ఈ బచ్చల తీగలకే అనుకుంటా అండి, పర్పుల్ కలర్లో కాయలు వస్తాయి కదా. సో చిన్నప్పుడు అయితే వాటిని డైయింక్ అని చెప్పేసి ఊరికే భలే ఆడేవాళ్ళము, కలర్ బాగా వస్తుంది అని చెప్పేసి. అండ్ ఇవి టేస్ట్ కూడా బాగుంటుంది బచ్చల కూర. ఓకే, ఈ ప్యాచ్ మనం ఇది ఆకుకూరలు వేసుకున్నాం కదా, ఫస్ట్ మనం నేనేం చేశానంటే పాలకూర చల్లాను. అది పాలకూర ఇప్పటికి 2-3 టైమ్స్ కట్ చేసాం. ఇది వచ్చేసి నెక్స్ట్ గోంగూర చల్లాను, గోంగూర కూడా ఇది ఎర్ర గోంగూర అంతా చల్లాను. తర్వాత తోటకూర, ఇదేమో బచ్చల కూర. ఇక్కడ మా దీన్ని వచ్చేసి మన ఇక్కడ ఏమంటారు అమెరికాలో మల్బార్ స్పినాచ్ అంటారు దీన్ని. ఇదేంటంటే ఆకులు మనం ఎప్పుడైతే కావాలో అప్పుడు ఆకులే వేసుకుంటాం యాక్చువల్లీ ఇది. అండ్ ఇక్కడ కూడా ఇంకొంచెం తోటకూర ఉంది, అది కూడా కట్ చేసేసుకుందాం. ఏలే తోటకూర మేము చూసారా, ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకుంటే మళ్ళీ మీకు అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటాను. ఇదిగోండి ఇవన్నీ ఇలా వచ్చేస్తాయి మీకు. ఇది ఇంకా ఇక్కడ ఇవన్నీ పెద్ద మొక్క అయిపోయింది, ఇది లేతగా ఉంది బాగా. ఇలా కట్ చేయగానే ఇరిగిపోతుంది లేత తోటకూర. మన గార్డెన్లో వచ్చిన ఫ్రెష్ తోటకూర. ఏ ఆకుకూర అయినా సరే మన కళ్ళ ముందు అది పెరిగి ఫ్రెష్గా అది తీసుకొని మనము యూజ్ చేసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరుంటుందండి. ఇంకా యాక్చువల్గా అడుగుతున్నారు వీటికి ఫెర్టిలైజర్ ఏమేస్తారని. యాక్చువల్గా నేను కూరగాయలకి వీటికి ఏం ఫెర్టిలైజర్ ఏం వాడనండి. ఇది నేను సాయిల్ చేసేటప్పుడే మన ఇంట్లో వేసిన కంపోస్టు అదంతా వేసేసి ఆకులు, సమ్మర్లో వచ్చిన ఆకు, వింటర్లో ఉన్న ఆకులు అవన్నీ పూర్తి చేస్తాను. యాక్చువల్గా లై గుంట తీసేసి వాటిని నేను డ్రిల్ చేస్తాను. నా బెడ్ రెడీ చేసే ముందు వీటన్నిటినీ ఏంటంటే మొత్తం ఆకుల్ని కంపోస్ట్ అంతా వేసేసి ఒకసారి డ్రిల్ చేస్తాను. ఇంకా ఉంది ఎంత ఆకు వచ్చిందో చూడండి. అసలు ఇదంతా ఒక చిన్న ప్లేస్లో ఒక ప్యాచ్ దగ్గర కట్ చేసింది అదంతా ఫ్రెష్గా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదంతా ఎంత తోటకూర చూడండి. అసలు ఇదంతా ఒక్క సైడ్ తోటకూర అండి, ఇది హౌస్కి లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ ఆకుకూరలు ప్యాచ్ చేసాం కదా, ఇదంతా ఒక సైడ్ వచ్చిందనమాట. అండ్ కొన్ని తోటకూర మొక్కలు అయితే అవి పడి మొలిచినాయి. ఇక్కడ చూడండి ఇది గోంగూర, గోంగూర కూడా స్టార్ట్ అయింది. అండ్ గోంగూర అక్కడక్కడ మొక్కలు విత్తనాలు పడి అవి వచ్చినాయి. అండ్ అటు సైడ్ అయితే గోంగూర వేసాము మేము. ఇవి గోంగూర. ఇది మనకి తెల్ల తోటకూర ఉంది, తెల్ల గోంగూర ఉంది. ఈ సంవత్సరం కావాలని చెప్పేసి ఎర్ర గోంగూర, గోంగూర రెడ్ అను తెలుపు కలిపేసాము. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ గార్డెన్ అండి, దీంట్లో కూడా తోటకూర మొక్కలు ఉన్నాయి, బాగానే పెద్దగా పెరిగినాయి. ఇవి కూడా కట్ చేసేసుకుందాము. పెద్దగా వచ్చింది బాగా. అండ్ లాస్ట్ వీడియోలో చూసారు కదా బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసేసాము, మళ్ళీ బెండకాయలు వస్తున్నాయి. ఈ మొక్కలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. అండ్ తోటకూర అయితే అండ్ ఈ టమాటో మొక్కలు చూసారు కదా, ఇదంతా గుబురుగా పెరిగింది. దీంట్లో వచ్చేసి తోటకూర పెద్దగా పెరిగిపోయింది, పెద్ద మొక్కలాగా. పువ్వు వచ్చేదాకా ఉండకూడదు అసలు. మనకి ఎప్పుడైనా సరే తోటకూర పైన ఇవి వచ్చేదాకా, విత్తనాలు వచ్చేదాకా ఉంచొద్దండి. అది ఉంచితే ఆకులు కూడా రావు, ఇంకా మొక్క కూడా గిడిచిపారినట్టు అయిపోతుంది. సో అది స్టార్టింగ్లోనే మనకి లేతగా ఉన్నప్పుడు మనం అంతవరకు కొమ్మ కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఆ కట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ బ్రాంచెస్ అయితే వస్తాయి ఫ్రెష్గా. ఇది
ఇదో చూసారు, ఇది లాస్ట్ టైం మనం పెద్ద చెట్టుని కట్ చేసాం కదా, ఇది సార్ ఎలా వచ్చిందో తోటకూర అంతా. మళ్ళీ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి మిర్చి మొక్కలు, వంకాయలు, గ్రేప్స్ అండ్ కాకరకాయలు అవి ఉన్నాయి కదా. సో కాకరకాయలు చూసారా తీగ ఎలా అల్లిందో, అండ్ కాయలు కూడా బాగానే వచ్చినాయండి కాకరకాయలు. సో ఇవన్నీ కాకరకాయలు. ఈ ఆకుల మధ్యలో ఉంటాయి కాకరకాయలు, యాక్చువల్గా ఇవి ఎక్కువ కనిపించవు. ఒక చెట్టుకి ఎంత వచ్చిందో చూడండి అసలు. ఇది మనం లాస్ట్ టైం కట్ చేసిన చెట్టు. అవును, మన తలకాయలు ఇచ్చేసాం చూసారా అది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక కాకరకాయ చెట్టు, ఇవి కూడా బాగా అల్లుకుంటుంది. అండ్ ఈ కాకరకాయలు కూడా అండి, తీగలు మనకి బయట కనిపించినాయి అనుకోండి, మనకి మెషులు కానీ ఇట్లా నెట్స్ ఏమైనా ఉంటాయి కదా ట్రెల్లీస్ కానీ, వాటికి పెట్టేసేయండి, అల్లించండి. బయటకి ఏమైనా కనబడితే వాటికి అటాచ్ చేసేస్తే సపోర్ట్ ఇస్తే ఏమవుతుంది అంటే తొందరగా పాకేస్తుంది. ఇవన్నీ కాకరకాయలు. అండ్ తోటకూర అయితే ఇక్కడ కట్ చేసేసుకున్నాం. తోటకూర అక్కడ ఉంది, అది ముదిరిపోయింది. ఓకే, మళ్ళీ విత్తనాలు వస్తాయి, కట్ చేసేస్తే పోయింది, తీసేస్తే పోద్ది. ఈ వెజిటబుల్ బెడ్లో తోటకూర అనేది ఎక్కువ వస్తూనే ఉంటుందండి. ఒక్కసారి కనుక మనం విత్తనాలకి వదిలేసామంటే మొక్కని ఎవ్రీ ఇయర్ అవి రొటేట్ అవుతూనే ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసేసి ఇక్కడ వంగ మొక్కలు. వంకాయ అయితే పూత బాగా పడిందండి, పిందలు స్టార్ట్ అయినాయి. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే పూత పింద అవి గుత్తులు గుత్తులుగా బాగా వస్తాయి. అండ్ ఇక్కడ చూస్తే ఆల్రెడీ వంకాయ అయితే వచ్చేసింది. సో అది వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంది ఆ వంకాయ. అండ్ ఇక్కడ చూసారా గ్రేప్స్, ఇవి వచ్చేసి కాంకర్డ్ గ్రేప్స్, లోపల ఉన్నాయండి గుత్తులు. గ్రేప్స్ అయితే ఆకులతో కవర్ అయిపోయినాయి, ఒక ఐదారు గుత్తులు ఉన్నాయి. అండ్ ఇక్కడే ఈ వంకాయలు మిర్చి దగ్గరేనండి. పచ్చిమిరపకాయలు చూసారా ఎలా పడినాయో. హైట్ లెంత్ చూసారా పచ్చిమిరపకాయ లాంగ్గా ఎంత లెంత్ ఉందో చూడండి అది. అండ్ ఇగో బనానా పేపర్స్ లాంటి హాట్ బ్యాగ్స్. అండ్ ఇవి ఇక్కడ కూడా బనానా పేపర్స్. పచ్చిమిరపకాయలు ఒకసారి వస్తే బాగా వచ్చేస్తాయండి ఇవన్నీ పచ్చిమిరపకాయ చెట్లు. ఇక్కడ చూసారా ఈ చిన్న మొక్కలు, మొన్నటి వరకు ఇక్కడ తోటకూర మొక్క ఒకటి ఉందండి, అది బాగా పెరిగిపోయి ఆ నీడలో ఈ పచ్చిమిరపకాయలు పైకి రాలేదు. ఇంక అందుకని ఆ తోటకూర మొక్క అనేది పీకేసేసాం అక్కడ నుంచి. సో హౌస్కి ఇంకొక సైడు వాటర్ పెడుతున్నారు. ఇప్పుడు మాకు ఈవినింగ్ 7:30 అయింది. అసలు ఎండ చూడండి ఎలా ఉందో మాకు. నైట్ ఈవినింగ్ 7:30 అంటే. సో ఫైనలీ తోటకూర కొత్తిమీర అయితే హార్వెస్టింగ్ అయిపోయిందండి, కట్ చేసేసుకున్నాము. అండ్ కొత్తిమీర అయితే ఎంత ఫ్రెష్గా అనిపించిందో, మనకి చట్నీల్లో వేస్తే ఎంత రిఫ్రెషింగ్గా అనిపిస్తుందో కొత్తిమీర ఫ్లేవర్ అనేది. అండ్ తోటకూర కూడా అండి ఎంత ఆకు వచ్చిందంటే, సో మొత్తము గార్డెన్లో ఎప్పటికప్పుడు కొన్ని మొక్కలు అయితే పీకేస్తూనే ఉన్నాము, కొన్ని అయితే అలా వదిలేసాము. కట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ సైడ్కి చిగుళ్ళు వచ్చేసేసి బ్రాంచెస్ అయితే చాలా వచ్చినాయి. మేమైతే వీటిని ఫ్రీజ్ కూడా చేసుకుంటాము. అండ్ ఇది ఇవాళ కట్ చేసిన కొత్తిమీర అండ్ తోటకూర అనమాట. చూసారా ఇక్కడ పెడితే ఎంత వచ్చిందో చూసారు కదా, మినిమం ఒక 7-8 కట్టల దాకా వచ్చి ఉంటుంది. నేనైతే ఈ తోటకూరని సగము వెంటనే కుకింగ్కి వాడడానికి యూజ్ చేసేసి మిగతా సగం అయితే ఫ్రీజ్ చేసేస్తానండి. అండ్ మీ గార్డెన్లో ఇంత తోటకూర వస్తే మీరు ఏమేమి వెరైటీస్ తోటకూరతో చేయగలరు అనేది కింద కామెంట్స్లో చెప్పండి, సో దట్ మాకు కూడా వెరైటీస్ అనేది తెలుస్తాయి అండ్ మేము కూడా ట్రై చేస్తాము.
సో ఇదైతే ఈ తోటకూర కొత్తిమీర ఇవాళ కట్ చేసింది. చూసారు కదండి కొంచెం కట్ చేస్తేనే ఎంత టైం పడుతుంది అనేది. సో ఈ కొత్తిమీర ఉంది కదా దీన్ని అంతా కట్ చేసి అంతా ఒక్కసారే వాడలేం కాబట్టి నేను కొత్తిమీరను కూడా ఫ్రీజ్ చేసుకుంటాను. సో అది ఎలా అనేది కూడా ఇక్కడ చూపిస్తుందని చూడండి. చాలామంది అడిగారు మీరు ఫ్రీజింగ్ అనేది ఎలా చేస్తారు వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ అనేసి. సో ఈ వీడియోలో ఏంటంటే కొత్తిమీర గురించి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ కొత్తిమీరని నేను ఇంట్లోనే కట్ చేసుకున్నాం కాబట్టి మనం ఇంట్లోనే పెంచుకున్నది కాబట్టి మనం మందులేమి వాడము. సో మట్టి ఉంటుంది కాబట్టి గార్డెన్లో ఉండే మట్టి అది మంచిగా పోయే వరకు చక్కగా ఇసుక కానీ మట్టి కానీ 2-3 సార్లు కొత్తిమీరని చక్కగా జాడించుకొని అట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలి. సో అలా క్లీన్ చేసుకున్నాక వడకట్టేసి పెట్టేస్తానండి నేను. అలా ఒక 1 అవర్ అట్లా వదిలేస్తే వాటర్ అంతా పోతాయి దాంట్లో. కొంచెం లైట్గా చెమ్మున్నా పర్వాలేదు ఎందుకంటే ఎలాగూ మనము ఫ్రీజర్లోనే వేస్తాం కాబట్టి. సో నేను నార్మల్గా అయితే కొత్తిమీరని కట్ చేస్తాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి జిప్ లాక్స్లో వేస్తాను. బట్ ఇప్పుడైతే మరీ చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోలేదండి. సో ఇంట్లో వచ్చిందే కాబట్టి లేతగా ఉంది కాబట్టి కొమ్మలు ఏమైనా స్టెమ్స్ కొంచెం గట్టిగా ఉంటే వాటిని మాత్రం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకున్నాక మనము జిప్ లాగ్లో స్టోర్ చేసుకుంటే మనకి అది అయిపోయే వరకు చక్కగా వాడుకోవచ్చండి. అండ్ నేనైతే ఇట్లనే జిప్ లాక్స్లో స్టోర్ చేసేసి ఫ్రీజర్లో వేసేస్తానన్నమాట. అండ్ మనం ఎప్పుడైతే కర్రీ వండుకునేటప్పుడు ఆ ఫ్రీజర్లోది తీసుకొని కొంచెం తీసి కర్రీలో వేస్తే మనకి అది నీరు కారిపోయినట్లుగా ఉండదండి, ఎంత చక్కగా ఫ్రెష్గా గ్రీన్గా ఉంటుంది అన్నమాట. సో అవి ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడే ఫ్రీజ్ చేస్తున్నాను కదా, సో అవి ఫ్రీజ్ అయిన తర్వాత నెక్స్ట్ టైం వాడేటప్పుడు షూర్గా ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తాను ఎలా వాడుకోవాలి అనేది. అండ్ ఇలా వెజిటబుల్స్ స్టోర్ చేసుకుంటే ఏంటంటే మనము మన గార్డెన్లో పెంచుకున్న ఫ్రెష్ ఆర్గానిక్ వెజిటబుల్స్ కదా గ్రీన్స్, అవేంటంటే కొంచెం సాటిస్ఫైడ్గా వాడుకోవచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ మా గార్డెన్ నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ ఇలా స్టోర్ చేసుకునే విధానం కూడా మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాము. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి షేర్ చేయాలనిపించింది. అండ్ చాలామంది అడిగారు ఎలా ఫ్రీజ్ చేసుకోవాలి అనేసి, అందుకే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాము. అండ్ వీడియో నచ్చింది అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే వీడియోని షేర్ చేయండి. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలు మిస్ అవ్వకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బై బాయ్.